శాంతాక్లాస్. ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ఎంత ఫేమస్ పర్సన్ అంటే, ఇతను లేకుండా క్రిస్మస్ జరుపుకోవటం అసాధ్యం. అలా మారిపోయాడు. ఎందుకు? అసలు ఈ శాంటాక్లాస్ ఎవరు? ఇతని వెనకాల ఉన్న కథ ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. శాంటాక్లాస్ గురించి చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ చెప్తారు, కానీ నేను ఈ వీడియోలో ఆ స్టోరీస్లో పాపులర్ అయిన 2 స్టోరీస్ గురించి చెప్తాను. అసలు శాంటాక్లాస్ అనే వ్యక్తే లేడు. శాంటాక్లాస్గా పిలువబడేది సెయింట్ నికోలస్. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ నుంచి 2 స్టోరీస్ ఉన్నాయి, అవి ఇప్పుడు నేను చెప్తాను. ఇతనే సెయింట్ నికోలస్. 280 AD టర్కీలో జన్మించాడు. ఇతను గురించి ఫస్ట్ స్టోరీ ఏంటంటే, టర్కీలో ఒక ఇంట్లో ఒక తండ్రి 3 పిల్లలు ఉన్నారు. ఆ తండ్రి ఆ 3 పిల్లలకి పెళ్లి చేయలేక వాళ్ళని అమ్మేద్దాం అనుకున్నాడు. అప్పుడు ఇతను వాళ్ళకి డబ్బులు ఇచ్చి 3 పెళ్ళి అయ్యేలాగా చేస్తాడు. సో దాంతో అక్కడ ఉన్న ప్రజలందరూ ఇతన్ని దేవుడిలా కొలవటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అక్కడ ఉన్న వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సెయింట్ నికోలస్ వాళ్ళకి సహాయం చేసేవాడు. అలా అందరికీ కావాల్సినవి ఇస్తూ కాలం మారే కొద్దిగా సెయింట్ నికోలస్ శాంటాక్లాస్గా మారాడు. ఇతను గురించి సెకండ్ స్టోరీ ఏంటంటే, ఇతనికి పిల్లలంటే చాలా ఇష్టం. క్రిస్మస్ టైంలో ఇతనికి వచ్చిన శాలరీ పెట్టి పిల్లలందరికీ గిఫ్ట్స్ కొనిచ్చేవాడు. అలా పిల్లలకి గిఫ్ట్స్ కొనిస్తూ అక్కడున్న ఏరియాలో బాగా ఫేమస్ అయిపోయాడు. కానీ అతను చనిపోయిన తర్వాత అక్కడి వారు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఒక ఆర్టిస్ట్ మాత్రం అతని బొమ్మ వేశాడు. శాంటాక్లాస్ స్టోరీ విన్న ఆ ఆర్టిస్ట్ శాంటాక్లాస్ని గ్రీన్ క్లాత్స్లో డ్రా చేశాడు. కానీ ఈ శాంటాక్లాస్ కూడా ఎక్కువ రోజులు ఉండలేదు, అంటే ఎక్కువ ఫేమస్ అవ్వలేదు. తర్వాత కోకోకోలా వాడు తన లోగోలో ఉన్న వైట్ అండ్ రెడ్ కలర్స్తో శాంటాక్లాస్ని డిజైన్ చేశాడు. ఎందుకంటే అప్పుడే కోకోకోలా కంపెనీ స్టార్ట్ అయింది. ఆ డ్రింక్స్ జనాల్లోకి వెళ్ళాలంటే శాంటాక్లాస్ లాగా ఒకళ్ళు వచ్చి ఆ డ్రింక్స్ని చిన్నపిల్లలకి ఫ్రీగా ఇవ్వాలని ఐడియా వచ్చింది. అప్పుడు శాంటాక్లాస్ని తయారు చేసి కోకోకోలా డ్రింక్స్ పిల్లలకి ఫ్రీగా ఇప్పించాడు. అలా కోకోకోలా కంపెనీ వాడు తయారు చేసిన శాంటాక్లాస్ బాగా ఫేమస్ అయ్యాడు. ఎంత ఫేమస్ అయ్యాడు అంటే, ఇప్పుడు శాంటాక్లాస్ లేకుండా క్రిస్మసే లేదు. అంటే శాంటాక్లాస్ లేడు. సెయింట్ నికోలస్లోని మంచితనం తీసుకొని కోకోకోలా వాడు తన కంపెనీ కోసం తయారు చేసింది శాంటాక్లాస్. చివరికి కోకోకోలా కంపెనీ వల్ల శాంటాక్లాస్ ఇలానే ఉంటాడని అందరూ గట్టిగా నమ్మారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ వాల్యుబుల్ వర్డ్స్ కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అండ్